చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్ల లేని వాళ్ళు ఎవరూ ఉండరండి. ప్రతి ఇంట్లో చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటూనే ఉంటారు కదా. సో ఆడపిల్లలకి బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు చిన్న వాళ్ళకి హ్యాండ్స్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది. బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ స్కిన్కి గీసు పోకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అదే సేమ్ టైం వాళ్ళ బట్టలకి కూడా తట్టుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. బట్టలకి తట్టుకున్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా సరే పాడైపోయి పీచులు పీచులు లేస్తుంది అన్నమాట. సో చూసి తీసుకోండి. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బ్యాంగిల్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ బ్యాంగిల్స్ మెటల్ అండి. ఇవి మా పాప కోసం నేను నచ్చి తీసుకున్న బ్యాంగిల్స్ అన్నమాట. సో ఇవి మీకు ఏమైనా నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లు యాడ్ అవుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ బ్యాంగిల్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానన్నమాట. చూశారు కదండి ఈ బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ మెటల్ మల్టీ కలర్ తీసుకున్నా. ఇవి పింక్ కలర్లో కూడా ఉంటాయి, గ్రీను మనకి ఇష్టం అండి, రెడ్ ఇలా ఉంటాయి కలర్ వారిగా. కాకపోతే నేనేంటంటే మల్టీ కలర్ అయితే కొన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతాయి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇవి మీకు గుర్తుండి ఉంటాయి అనుకుంటున్నాం. మొన్న మా పాప బర్త్డే జరిగింది కదా, ఆ డ్రెస్ మీరు చూశారు కదా, పింక్ కలర్ డ్రెస్. ఆ డ్రెస్ కానీ పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్ళాను. బట్ ఏంటంటే నాకు వాటికంటే ఇవి బాగా నచ్చాయి అన్నమాట మల్టీ కలర్లో. సో అందుకోసమని నేను ఇవి తీసుకున్నాను. సో ఇవి మొత్తం మా పాప చేతికి వేస్తే చాలా నిండుగా ఉన్నాయండి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీకు ఇంకా ఈ బ్యాంగిల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి కూడా అంతే అండి. ఇవి మెటల్ అని చెప్పనమాట. ఇక్కడ ఒకటి ఉంది, త్వరగా పగలవు, గట్టిగా ప్రెస్ అయితే తప్ప, ఫోర్స్గా ఏదైనా తగిలితే తప్ప ఇవి పగలవండి బ్యాంగిల్స్. సో ఇవి కూడా స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇలా వేసుకోవచ్చు, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు అన్నమాట. సో ఈ బ్యాంగిల్స్ కూడా మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇవి కొంచెం పెద్ద సైజు, బట్ ఏంటంటే నేను నా కోసమనే తీసుకున్నాను, నాకు టైట్ అయిపోయాయి అన్నమాట. సో మా పాప కోసమని ఉంచేశాను, అంటే నాకు అసలు ఎక్కటం లేదు, చూసారు కదా. నెక్స్ట్ మెటల్ బ్యాంగిల్స్ అండి, ఇవి చూడండి. ఇవి చూసారు కదా, ఈ కలర్ వైలెట్ అన్నమాట, చాలా బాగున్నాయి. మెటల్ అన్నమాట ఇవి కూడా, ప్లెయిన్ వచ్చేసాయి. ఇవి కూడా ప్లెయిన్ వేసుకోవచ్చు, నెక్స్ట్ ఇలా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట, చూసారు కదా. ఇవి కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి, చూసారు కదా ఇవి. ఇవి కూడా చాలా చాలా క్యూట్గా బాగున్నాయి కదా. సో ఇవి కూడా నాకు నచ్చాయి. ఇవి కూడా టూ హ్యాండ్స్ అన్నమాట, ఈ విధంగా వేసుకోవచ్చు, ఇలా బాగున్నాయి కదండి. ఇవి కూడా మెటల్ అండ్ మెరూన్ అన్నమాట. ఇది మెరూన్ కాబట్టి మీకు ఎలా కనపడుతుంది అంటే కొంచెం బ్రౌన్ కలర్లో కనపడుతున్నాయి, బట్ మెరూన్ చాలా బాగున్నాయి కదా. సో ఇవి కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇవి గోల్డ్ కలర్ ఫినిషింగ్ అన్నమాట. సో గోల్డ్ కలర్లో మనకి స్టోన్స్ వచ్చేసి లక్ష్మీదేవి అన్నమాట, కాసులు హారాలకు ఎలా ఇస్తాడో అలా ఇచ్చాడనమాట ఈ బ్యాంగిల్స్. ఇవి మా పాప కోసం తీసుకున్నామన్నమాట, చాలా బాగున్నాయి, ఎప్పుడన్నా టెంపుల్కి అలా వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నానమాట, బాగున్నాయి కదా. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూడండి, ఇవి ఇలా వేసుకుంటారు. నెక్స్ట్
ఇవి కూడా నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. థ్రెడ్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ ఎక్కువగా తీసుకుంటాను, బట్ ఏంటంటే అవి వాటర్లో తడవగానే పోతాయన్నమాట. మా పాప తెలియక వాటర్లో తడిపేసింది, అవి పోయాయి. సో అవి అయితే నేను చాలా తీసుకున్నానండి థ్రెడ్ వర్క్కి, నాకు అవే నచ్చుతాయి ఎక్కువగా. సో అందువల్ల అవి పద్దాకపోతున్నాయని చెప్పేసి ఈసారి స్ప్రింగ్ ఉంటుందన్నమాట, స్ప్రింగ్ వర్క్ ఇది. సో ఇవైతే వాటర్లో తడిచినా పోవన్నమాట. సో నాకు ఇలా ఉంటే నచ్చుతుంది. కాకపోతే మనం ఒకటే అండి, పిల్లలకి తీసుకోకుండా ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలన్నమాట. సో నాకైతే ఇది చూశాను, ఎక్కడ కూడా గీసుకోదన్నమాట, అలా చూసే తీసుకున్నాను. సో ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇలా చూసి తీసుకోండి. సో నెక్స్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, నా పాప కోసం నేను తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.